हेलो फ्रेंड्स, वेलकम टू माय हैप्पी लाइफ माय चैनल। फ्रेंड्स, टाइटल चूसर कदा, सेवन वेज फर् गुड पर्सनालिटी डेवलपमेंट। मन पर्सनालिटी डेवलपमेंट की संबंधी और सेवन वेज ने वीडियो लो मी तो शेयर चेयडम जरिगिंदी। वीडियो ने एंडिंग वर्क गन चूसर अंटे अवेंटी अनेदी मीकु अर्थमवुतुंदी, खच्चितंगा मीकु हेल्प अवुतुंदी। वीडियो स्टार्ट चेसे मुंदु एप्पटिलागे अंदर्नी रिक्वेस्ट चेस्तुन्नानु फ्रेंड्स, माय हैप्पी लाइफ माय चैनल इंका एवरैना सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ఫస్ట్ టైం గాని మీరు వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే, మై ఫస్ట్ టిప్ ఈజ్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే వి ఫస్ట్ మేక్ అవర్ హ్యాబిట్స్ అండ్ దెన్ అవర్ హ్యాబిట్స్ మేకర్స్. మనము ఫిజికల్ హెల్త్కి సంబంధించి మంచి అలవాట్లను ఏ విధంగా కలిగి ఉంటామో అదేవిధంగా మన మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా మంచి హ్యాబిట్స్ని కలిగి ఉండాలి. లేజీగా ఉండడము, యాక్టివ్గా ఉండకపోవడము ఇదంతా కూడాను కరెక్ట్ కాదన్నమాట. ఎప్పుడు యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో, మా చిన్నప్పుడైతే మా టీచర్స్ మాతోటి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయించేవాళ్ళు మంచి అలవాట్లు అని చెప్పేసి. అని అవన్నీ కూడాను మేము ఒక బుక్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేసేవాళ్ళం అన్నమాట. నాకు ఒక పోయం కూడా ఇప్పటికి కూడా గుర్తుంది. పొద్దునే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చన్నీటి స్నానం చేయాలి, గ్లాసుడ్ పాలు తాగాలి, తలని నున్నగా దువ్వాలి, ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట పోయం చాలా చక్కగా. చిన్నప్పటి నుంచి కూడా అలాంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవడం వలన మన ఫిజికల్ హెల్త్కి సంబంధించి అలాగే మన యొక్క మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా మంచి థాట్స్ తోటి మంచి అలవాట్లను మనం కలిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ కిడ్స్కి ఇప్పటి నుండే నేర్పించడానికి ట్రై చేయండి, మీరు కూడా అలవాటు చేసుకోండి. ఓకే, నెంబర్ టూ ఈజ్ గుడ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విజువలైజేషన్ కలిగి ఉన్నప్పుడే అది మెటీరియలైజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా ఒక రాతిని మనం చూస్తే అది ఒక రాయిగానే చూస్తాం, కానీ ఒక శిల్పి దాన్ని చూశాడు అంటే దానిలో ఉన్నటువంటి శిల్పం ఏంటి అనేది తనకి అర్థమవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి విజన్ని కలిగి ఉండండి. ఏం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. సో విజన్ బోర్డు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. నేను విజన్ బోర్డ్కి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, మై నెక్స్ట్ పీస్ గుడ్ సెల్ఫ్ టాక్. ఇదైతే ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టమైనటువంటి టిప్ అన్నమాట ఇది. మనకి ఏదన్నా ఒక పెయిన్ వచ్చినప్పుడు మన బాడీలో ఆ పెయిన్ని తగ్గించడానికి ఎలా అయితే ఒక పెయిన్ కిల్లర్ని మనం వాడతామో, అలాగే మన యొక్క ఎమోషనల్ పెయిన్ని, మన మెంటల్ పెయిన్ని తగ్గించడానికి గుడ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా మీకు. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది అసలు మంచిది కాదు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ గుడ్. ఆ విధంగా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆల్వేస్ ట్రై చేయండి గుడ్ సెల్ఫ్ టాక్ని కలిగి ఉండడానికి. నోబడీ కెన్ హర్ట్స్ మీ వితౌట్ మై పర్మిషన్ అనేది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ అన్నమాట. ఆ విధంగా మనల్ని మనము మనతో మనము సెల్ఫ్ టాక్ చేసుకోవడం వలన, మనతో మనం మాట్లాడుకోవడం వలన, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం వలన ఒక మంచి పర్సనాలిటీని మనం కలిగి ఉండగలుగుతాం. ఓకే, మై నెక్స్ట్ పీస్ పాజిటివ్ పర్సన్స్, పాజిటివ్ పీపుల్. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి పాజిటివ్ పీపుల్ అయితే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, డిసప్పాయింట్ చేసేవాళ్ళని మన చుట్టూ ఉండడం వల్ల మనం ఇంకా డిప్రెస్ అయిపోతాం, కానీ దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో మంచి మనుషుల్ని మీ చుట్టూ కలిగి ఉండడానికి ట్రై చేయండి. ఎలా అంటే, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ మేక్ యూ ఫీల్ ట్రూ హ్యాపీనెస్ ఇన్సైడ్, లేదా మిమ్మల్ని ఒక హై లెవెల్కి లిఫ్ట్ చేయగలిగినటువంటి ఫ్రెండ్స్ని మీ చుట్టూ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి మనల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, మై నెక్స్ట్ పీస్ గుడ్ ఫుడ్ ఫర్ మెంటల్ హెల్త్. మన ఫిజికల్ హెల్త్కి ఏ విధంగా మంచి న్యూట్రియన్స్, మంచి ప్రోటీన్స్, మంచి వైటమిన్స్ ఇవన్నీ కూడా అవసరమో,
అలాగే మన యొక్క మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా మంచి ఫుడ్ అనేది చాలా అవసరము. సో మీ మైండ్ అనేది మీ బ్రెయిన్ని ఎప్పుడు పాజిటివ్ థాట్స్తో నింపుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్తో మన మైండ్ని ఫుల్ఫిల్ చేసుకోమో ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ దాన్ని ఆక్యుపై చేసేస్తాయి. సో మంచి బుక్స్ చదవండి, మంచి ఆడియోస్ వినండి, మోటివేషనల్ ఆడియోస్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటితో మీ బ్రెయిన్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఏ లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ కదా, అలా లేజీగా ఉండడం వలన డెవిల్ మనకి ఎలాంటి నష్టాన్ని తీసుకురావాలో అంత నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆల్వేస్ మంచి బుక్ చదవడానికి ట్రై చేయండి. మీ మైండ్ని ఎప్పుడు కూడాను ఏ విధంగా మీ బాడీని మంచి హెల్దీ డైట్ తోటి ఫీడ్ చేస్తూ ఉంటారో అలాగే మీ యొక్క బ్రెయిన్ని కూడా ఆ విధంగా మంచి ఫుడ్ తోటి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మంచి పాజిటివ్ థింకింగ్ తోటి, మంచి పాజిటివ్ థాట్స్ తోటి మీరు ఉండగలుగుతారు. ఆ విధంగా ఈ మీరు టైం స్పెండ్ చేయడం వల్ల ఒక మంచి బుక్ అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది తెలుసా, ఎంత చక్కగా అన్నెసరీ థింగ్స్ తోటి మన బ్రెయిన్ని ఫుల్ఫిల్ చేసుకునే బదులు ఈ విధంగా ఇలాంటి మంచి బుక్స్ చదవడము వినడము అనేది చాలా ఇంపార్టెంట్. మై నెక్స్ట్ టిప్ ఈజ్ గుడ్ ట్రైనింగ్ గ్రేట్ డెవలప్మెంట్స్. ఇదైతే మనము ఏ విధంగా మనలో ఒక మంచి అలవాటుని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఎవరం కూడాను పుడుతా పుడుతానే మంచి థింగ్స్ తోటి మంచి రిచెస్ తోటి ఎవరం లేము. కానీ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మన ర్యాక్స్ నుండి మన రిచెస్ వైఫ్కి మనం ఎలా రావాలి, మన యొక్క జీరో నుండి మనం హీరోలాగా ఎలా మారాలి, మన యొక్క గ్రాస్ నుండి గ్రేస్ వైపు ఎలా టర్న్ అవ్వాలి, నెక్స్ట్ నథింగ్ నుండి సంథింగ్ లా వరకు ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేదంతా కూడాను మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే ఆధారపడి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ట్రై టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్. మీరు కానీ ఈ సెల్ఫ్ టాక్, గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కానీ ఫాలో అవుతూ వచ్చారు అంటే అప్పుడు గుడ్ డెవలప్మెంట్స్ అనేవి కూడా మీలో ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. మంచి ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా మీకు మంచి లైఫ్ని ఇస్తుందో అదేవిధంగా మంచి ట్రైనింగ్ అనేది, మంచి డెవలప్మెంట్స్ అనేవి మంచి ఫార్ట్యూన్ని మీకు ఇస్తాయి అన్నమాట. సో ట్రై చేయండి. మై లాస్ట్ పీస్ బెస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, సో నేను ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు అనుకుంటారు కొంతమంది. ఓకే, డిసప్పాయింట్ అవ్వకపోవడం మంచిదే కాదనట్లేదు, కానీ అట్లీస్ట్ ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అనేది నీకు లేకపోతే నీ గోల్ నువ్వు ఎలా రీచ్ అవుతావు, ఏం సాధించగలుగుతాము, ఏం చేయలేము కదా. మీకు ఒక మాట తెలుసా, దేవుడు ఆశ గలవారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని చెప్పాడు. ఆశే లేకపోతే ఏమని తృప్తిపరచాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం అనుకున్నది మన గోల్ని మనం రీచ్ అవ్వడానికి మనకి అది హెల్ప్ అవుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఏ గోల్ రీచ్ అవుతారు, ఏం సాధిస్తాము? అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ తోటి ఒకలాంటి డిప్రెషన్లో ఉండిపోతున్నారు. అందుకనే మెయిన్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అందరినీ ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. లేదు ఫ్రెండ్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ గాడ్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. సో మీరు ఎవ్వరూ డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మంచి ఎక్స్పెక్టేషన్స్ని కలిగి ఉండండి. మంచి టైం మనకు వస్తుంది. మనం ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లో నుండి ఒకలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అందరము ఉన్నాము, కానీ హ్యావ్ హోప్, హ్యావ్ ఫెయిత్, ఓకే, ట్రస్ట్ గాడ్. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు వన్ బై వన్ అన్నీ గుర్తుపెట్టుకొని మీరు అమలుపరచడానికి ట్రై చేస్తారు అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హ్యాపీ లైఫ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, వాచ్ చేసేసి వదిలేయకుండా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరెవరినైతే మోటివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడం వల్ల కొంతన్నా సరే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. తర్వాత మీకు ఏ పాయింట్ నచ్చింది, నేను పెట్టినటువంటి 7 టిప్స్లో ఏ టిప్ మీకు హెల్ప్ అయింది అనేది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు కామెంట్స్లో. ఓకేనా?
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ సూన్, టేక్ కేర్.